రైతులకు ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలని సీఎం గారు పదే పదే మమ్మల్ని అందర్ని అలర్ట్ చేసి ఆదేశిస్తుంటే ఆ దానికి అనుగుణంగా మేము పని చేస్తుంటే ఈనొచ్చి ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది ఇవాల ఆయన స్టేట్మెంట్ చూస్తే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో ఈ వర్షాలకు 64 మంది చనిపోయారని చెప్తున్నాడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో 64 మంది రైతులు మృతి చెందారు అని చెప్తున్నాడు ఎందుకు ఇంత అబద్ధాలు ఎందుకు ఇంత దిగజారుడుతనం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన 17 నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటాడు సో మీకు ఎవరు ఇస్తున్నారు ఈ తాకిలెక్కలన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు మీరు మాట్లాడే ముందు సార్ చూసుకోండి లేకపోతే మీరే నవ్వులు పాలైపోతారని చెప్తున్నా నేను రాష్ట్రంలో 3 నెలలుగా వరద ఉంటనంట మేము ఇంట్లో పడుకున్నామంట చంద్రబాబు నాయుడు గారు వారి తనుడు మాత్రం ఊర్ల మీద తిరుగుతున్నారంట ఆయన చెప్తున్నాడు మేము వినాలి హైదరాబాద్ దాటి రావడానికి భయపడిపోయి వణికిపోతున్న వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ వచ్చి ఏదో ఫోటోలు తీయించడానికి వచ్చినట్టుగా వాళ్ళంతా వచ్చి ఇక్కడ అక్కడ తిరిగి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఎంత కష్టం వచ్చినా కరోనా వచ్చినా మరొకటి వచ్చినా జనంలో తిరుగుతున్నది వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మీరెక్కడ ఉన్నారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తారు ప్రధానమంత్రి మోడీ గారు ఫోన్ చేసే వరకు అసలు సీఎం గారు అలర్ట్ కాలేదని ఇవాళ ఆయన చెప్తున్నాడు ఇదే ప్రధానమంత్రి గారిని నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడి ఇదే ప్రధానమంత్రి గారి గురించి అసలు ఆ రాష్ట్రంలో అడుగు పెడతావా ఏంటి ఈయన సొంత రాష్ట్రం ఇది ఈయనకి రాసి ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తే గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలర్ట్ కాలేదని మాట్లాడుతున్నారు ఇంకా నయం చంద్రబాబు చెప్తే గానీ మేము ఎలర్ట్ కాలేదు అనలేదు ఆయన ఎందుకంటే ఇంకా భ్రమలో ఉన్నాడు ఆయన పరిపాలన చేస్తున్నట్టుగా మేము ప్రతిపక్షంలో ఉన్నట్టుగాను పైగా లోకేష్ గారు చెప్తాను ఏ హోదాలో తిరుగుతున్నామని అందరూ అడుగుతున్నారు మమ్మల్ని నేను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు హోదాలో తిరుగుతున్నాను అని అంతే తమకు ఉన్నదే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు హోదా ఆ హోదాలోనే మంత్రి అయ్యారు ప్రజల నుంచి ఎన్నికయ్యారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు హోదాలోనే ఇవాళ మిమ్మల్ని ఏ నాయకుడైనా సరే ఆ మొత్తం ఆ వరదల్లోనే లేకపోతే ఆ వాగుల్లో వస్తే ఫోటోలు తీయించడానికి తిప్పుకుంటున్నారు మిమ్మల్ని లేకపోతే మీరు ఏదన్నా ప్రజా పోరాటాలు చేసిన మహానాయకుడా ఏ హోదాలో వచ్చారని అడుగుతారని మేమేమో అడగట్లే ఏ హోదాలో వచ్చారని మీ హోదా చంద్రబాబు నాయుడు గారి కుమారుడనే హోదా ఆ హోదాను మేము గుర్తించాం మేము గుర్తించలేదని మీరెందుకు బాధపడతారు వచ్చినాడు వచ్చినట్టు లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మీడియాలో అటెన్షన్ వస్తుందన్నట్టుగా ఆయన ఏదేదో మాట్లాడుతూ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఈయన చెప్తాడు రైతుల శాపం మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈయన లోకేష్ గారు రైతుల శాపం తగిలింది ఎవరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయకుండా తప్పుడు లెక్కలేసి 84,000 కోట్ల అప్పులు రుణమాఫీ చేస్తానని చెప్పి దాన్ని 24,000 కోట్లకు కుదించి 15,000 కోట్లు ఇచ్చి మిగతా 10,000 కోట్లకి బాండ్లు ఇచ్చిన ఘనచరిత్ర ఎవరిది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు అర్థమైపోయి సీను రైతులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అన్నదాత సుఖీభావ అని ఒక కొత్త స్కీముని ఓట్ల కోసం వేస్తే సరి సరిలే నీ స్కీములు కథా తెలుసు నీ స్కాములు కథా తెలిసినే కదా జనం మిమ్మల్ని వెంటబడి వెనక్కి పంపించారు మరి మీకు తగిలిందా రైతుల శాపం జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందా రైతులకి దేనికోసం శాపం తగులుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పెట్టుబడి సాయం ఇస్తున్నందుగా రైతు భరోసా పేరున పెట్టుబడి సాయం ఇస్తున్నందుక వైఎస్ఆర్ ఉచిత ఇన్సూరెన్స్ పెట్టి ఉచితంగా రూపాయి కూడా కట్టకుండా రైతులు మొత్తం పంటల బీమా చేసినందుక లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నందుక ఉచితంగా బోర్లు కొట్టిస్తున్నందుక 9 గంటల విద్యుత్ పగటపూట ఇస్తున్నందుక దేనికి తగులుతుంది రైతుల శాపం జగన్మోహన్ రెడ్డి గారికి అని మిమ్మల్ని అడుగుతున్నాను లేదా మీరు మాట్లాడితే రాసే పత్రికలు ఉన్నాయని మీరు మాట్లాడితే చూపించే ఛానల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడకండి శాపం ఎవరికి తగిలిందో రైతుల శాపం ఈ రాష్ట్ర ప్రజలందరికీ 2019లో కళ్ళారా చూసిన అనుభవం ఉంది ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మీ శాపాలేంటి మాకు అర్థం కావట్లేదు పిల్లి శాపాలలాగా మీరు శాపాలు పెడతారండి ఇక్కడ చిత్రంగా అనిపిస్తుంది ఒక్క అమరావతి రైతుల సమస్య కోసం తప్ప ఏ రైతుల సమస్య కోసమన్నా మీ తండ్రి కొడుకులు ఎప్పుడన్నా జనం మధ్యలోకి వచ్చారా అని అడుగుతున్నా నేను మీకు రైతులంటే అమరావతి రైతులే మీకు రైతులంటే
అమరావతిలో నచ్చిన రైతులే మీకు రైతులంటే మీ చుట్టూ ఉండే రైతులే మాకు రైతులంటే పేద రైతులు మాకు రైతులంటే కౌల రైతులు మాకు రైతులంటే ఎస్సీ ఎస్టీ బీసీ చిన్నకారు సన్నకారు రైతులు మీ రైతులేమో పెద్ద కార్లు బెంజికార్లు ఉన్న రైతులు మా రైతులు చిన్నకారు సన్నకారు రైతులు మీరు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారికి శాపం తగులుద్దని మాట్లాడతారా ఏం మాట్లాడుతున్నారు మీ శాపాలకి ఇక్కడ ఏదో భయపడిపోయి వణికిపోయి పరిస్థితిలో నేను ఎవరం లేవని కూడా చెప్తున్నా అసలు ఏదో పోలవరం అంట వీరుండగా 70% పూర్తి చేశారంట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2% పూర్తి చేసిందట ఈ లెక్కలు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడు ఆయన మాకు అర్థం కాదు అసలు పోలవరం ప్రాజెక్ట్ కి ఒరిజినల్ గా శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు వీళ్ళు వినేవాడు ఉంటాయి మీకు చాలా సందర్భాలు చెప్తున్నాం ఏదో అమరావతి మీద మీకు ప్రేమ ఉంది అమరావతి రైతుల మీద ప్రేమ ఉంది అమరావతి రైతులు మేమేం కించపరచట్లేదు అమరావతి రైతుల పట్ల మాకు కూడా సానుభూతి ఉంది ఎందుకంటే అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయారు కాబట్టి మీరు 5 ఏళ్లలో అమరావతి కడతానంటే వద్దన్నది ఎవరు 5 ఏళ్లలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న భూములకి మీరు ప్లాట్లు ఇస్తానంటే వద్దన్నది ఎవరు అమరావతి రైతులకు మీరు కౌలు ఏ సమయానికి ఆ సమయానికి ఇస్తానంటే ఎవరు వద్దన్నారు వాళ్ళ నిండా ముంచి వాళ్ళకి భ్రమల్లో పెట్టి మాయల్లో పెట్టి 10 లక్షల ఎకరానికి 10 కోట్లు 20 కోట్లు వస్తుందనేది వాళ్ళ భ్రమల్లో ముంచి ఇప్పటికీ వాళ్ళని బయటికి రానివ్వకుండా పాపం వాళ్ళని రాజకీయంగా వాడుకుంటూ మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడి ఏదో మేము రైతులను కించపరుస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మేము ఇప్పటికే చెప్తున్నాం మాకు రైతుల పట్ల సానుభూతి ఉంది మాకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల మాకు హక్కు ఉంది చేయాల్సిన బాధ్యత ఉంది ఆ పని మేము చేస్తా ఉన్నాం